హైదరాబాద్ లో హవాలా డబ్బు తరలిస్తున్న విక్రమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్నోవా క్రిస్టా కారులో తరలిస్తున్న 50 లక్షల హవాలా డబ్బును మాధవ్పూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బును మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విక్రమ్ ను ప్రశ్నించగా రియల్ ఎస్టేట్ డబ్బును అని చెప్పారు. దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొరికిన 50 లక్షల రూపాయలను ఐటీ డిపార్ట్మెంట్ కి అప్పగిస్తామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.